వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు రాయలసీమ స్టైల్లో వంకాయ బెండకాయ బజ్జీ అండి, పుల్లకూర అని కూడా అంటాము. కాబట్టి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఒక 1/4 కిలో బెండకాయలండి నీట్గా వాష్ చేసేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచేసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1/4 కేజీ బెండకాయలకు 1/8 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటోస్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయలో సగము ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాము, మిగిలిన సగము పోపులో తిరగమాత వేసేటప్పుడు వేసుకుంటామండి. అందులోకి 1/4 కేజీ బెండకాయల్లోకి 1/4 వంకాయలండి. ఇవి ముందుగానే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా పోతాయి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తెల్ల వంకాయలు అయితే రుచిగా ఉంటుంది, మనకు ఏవి అందుబాటులో ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఇలాంటి పాత్ర ఒకటి తీసుకుందాము, అందులో ఇవన్నీ వేసేసుకుందాము. బెండకాయ ముక్కలు, చింతపండు మాత్రం మళ్ళీ యాడ్ చేసుకుందామండి. చింతపండు వేస్తే ముందే ఉడకదు, ఉడికిన తర్వాత వేసుకుందాము. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ వంకాయ ముక్కలు కూడా వాటర్లోంచి తీసి వేసేసుకుందాము. వంకాయ ముక్కలు లాస్ట్లో తరుక్కోవాలండి, లేకపోతే మనకు నల్లగా పోతాయి. అలాగే ఈ టమాటో ముక్కలను కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేస్తున్నానండి, క్రిస్టల్ సాల్ట్ వేసేసి 1/4 టీ స్పూను పసుపు వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాము, ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళను వేసుకుందామండి. 1/4 గ్లాసు నీళ్ళు వేసుకొని ఇవంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించి పెట్టేద్దామండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఈ పాత్రని పెట్టేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఉడికించుకుందాము. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కరెక్ట్గా ఉడుకుతాయండి, హై ఫ్లేమ్లో లేకుండా. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చింతపండును వేసుకోవాలి కదా మనము. ఈ విధంగా ఉడికించి మళ్ళీ చేసుకుంటే బెండకాయ బజ్జీ, వంకాయ బెండకాయ బజ్జీ లేదా పుల్లగూర కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఉడికేటప్పుడు కూడా మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు చింతపండును వేసేసుకుందాము. చింతపండుని వాష్ చేసేసి వేసేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూను ధనియాల పొడి అండి, ఇప్పుడు ఈ చింతపండుతో పాటు వేసుకోవాలి. ఇలా కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది రుచిగా. ఇప్పుడు ఈ చింతపండు వేసినాక కూడా మళ్ళీ కొద్దిసేపు మనము ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేద్దాము. ఉడకండి, చూద్దాము ఉడికిపోయి ఉంటుంది. ఉడికిపోయిందండి, బెండకాయ వంకాయ ఉడికిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు పప్పు గుత్తితో ఇది ఇలా లైట్గా మ్యాష్ చేసుకుందామండి. మరి మెత్తగా ఉంటే బాగుండదు. పచ్చిమిరపకాయ ముక్కలు మనం చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మెదిగిపోయి ఉంటాయి. మనం ప్రెస్ చేసుకుంటూ కొన్ని కొన్ని వెజిటబుల్స్ని మాత్రమే ఇలా మ్యాష్ చేసుకొని కొన్ని అలాగే ఉంచుకోవాలి. చింతపండు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఆ చింతపండును కూడా మ్యాష్ చేసేసుకోవాలి.
మరి మెత్తగా రుద్దితే బాగుంటుందండి. బజ్జీ కూర, పుల్లగూరని, మరి వెజిటబుల్స్ అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇంకేం వాటర్ అవసరం లేదు. మళ్ళీ మనము ఆ పాత్రలో కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. ఓకే అండి, సరిపోయింది. చూడండి, ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది పోపు వేసుకుందామండి. ఇప్పుడు పోపుకండి, మనము అక్కడ సగము ఉల్లిపాయని యూజ్ చేసాము. ఆ మిగిలిన ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆరేడు వెల్లుల్లిపాయని పొట్టు తీయకుండా ఇలా కచ్చా పచ్చాగా దంచిపెట్టుకోవాలి. పోపుకు ఇదే అండి టేస్ట్ ఈ కర్రీకి. తర్వాత పోపు దినుసులండి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చశనగపప్పు, కొద్దిగా 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర వచ్చి 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, పచ్చశనగపప్పు, మినప్పప్పు కలిపి 2 వచ్చి 1/2 టీ స్పూను, కరివేపాకు. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఈ విధంగా కడాయి పెట్టుకోవాలి, లేదు పాత్ర అయినా పెట్టుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఇప్పుడు నూనె కాగింది, పోపు దినుసులు వేసేస్తున్నాను. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలను తీంచి వేసేసుకున్నాము. అలాగే వెల్లుల్లిపాయను కూడా వేసేద్దాము. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీరని కాడలతో కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొత్తిమీర కాడలతో కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ పోపు ఇలానే వేగాలండి, అప్పుడే ఆ బజ్జీకి టేస్టు, పుల్లగూరకి. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాము. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. పాత వంటలు పాత వంటలే, మనకు ఇప్పుడు ఎన్ని వంటలు వచ్చినా. ఇప్పుడు ఈ గిన్నెలో, మనం ఉడికించు గిన్నెలో కొద్దిగా నీళ్ళను వేసుకుంటున్నాను. ఇది మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. మీకు కావాలంటే గట్టిగా కూడా ఉంచుకోవచ్చు, లేదు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. మనము మళ్ళీ కూడా ఈ వాటర్ అదేశాం కాబట్టి కొద్దిగా తక్కువ అవుతుంది. కొద్దిగా వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పెడదాము. ఓకే అండి, చూద్దాము. చాలు, ఇంకా మరి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది రాగి సంగట్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఎగ్ ఫ్రై కానీ లేదా ఆమ్లెట్ కానీ, ఉప్పు చేప, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఉప్పు చేప సూపర్ కాంబినేషన్ అండి. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి కూడా నెయ్యి వేసి కలిపిచ్చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుందాము.
ఓకే అండి, చూసారు కదా తయారీ విధానం. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్, నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు. ఓకే అండి, ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.